హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ ఇండియన్ బ్లాగ్స్ ఇన్ జర్మనీ. సో ఇవాళ వీడియో ఏంటంటే ఒక చిన్న బుజ్జి కుకింగ్ వీడియో అనమాట. ఆ కుకింగ్ వీడియోలో నేను ఫిష్, ఒక టైప్ ఆఫ్ ఫిష్ లాక్స్ ఫిల్లెట్, విచ్ ఇస్ కంప్లీట్లీ బోన్లెస్, మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసినాము. ఏంటి అంటే ఇది అసలు ఇండియన్ స్టైల్ అస్సలు కాదు, కంప్లీట్లీ 100% జర్మన్ రెసిపీ అనమాట. నేను కూడా అఫ్కోర్స్ యూట్యూబ్లో చూసే చేసిన, అసలు ఒక జర్మన్ రెసిపీ చేసి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేసిన. అండ్ ఎవరికైనా కుదిరితే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, మీకు కనుక ఈ లాక్స్ ఫిల్లెట్ టైప్ ఆఫ్ ఫిష్ దొరికితే. అండ్ ఎవరైనా మనల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక గంట ఉంటుంది, అక్కడ కొట్టండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది లాక్స్ ఫిల్లెట్ పోర్షన్ అనమాట. ఇది ఒక 300 grams ఉంటుంది. అట్లా మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేయడం, అసలు ఎట్లా ఉంటుంది అని చెప్పేసి తీసుకొచ్చినామా చేద్దామని చెప్పి. దీని మీద డేట్ కూడా ఇస్తాడు, లైక్ ఏ డేట్లో ఉప్పు యూజ్ చేసుకోవచ్చు దీన్ని అని చెప్పేసి. సో మేము తెచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 1 week అట్లా అవుతుంది, బాగానే డేస్ వరకు ఉంటుంది అనమాట డేట్. సో ఆలోపు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ ఫిష్ సింబల్ ఉంది చూడండి ఇక్కడ. సో ఇది ఫిష్ అనమాట, ఒక టైప్ ఆఫ్ ఫిష్. దీన్ని మంచిగా వాష్ చేసుకొని మొత్తం టిష్యూ పెట్టి వాటర్ని అంతా, దానికున్న మ్యాక్సిమం ఆఫ్ ది మాయిశ్చర్ని తీసేయడానికి ట్రై చేయాలి. ఇదైతే ఒక ప్యూర్ జర్మన్ రెసిపీ, ఇది మన నార్మల్ ఇండియన్ స్టైల్లో కూడా చేసుకోవచ్చు, బట్ స్టిల్ మేము ఫస్ట్ టైం అయితే జర్మన్ రెసిపీగా ట్రై చేస్తున్నాము. దీని ఒక 2 halves చేసినాం మేము. యాక్చువల్లీ మీరు చేసుకోని అవసరం లేదు, మేము మాత్రం ఒక 2 halves చేసినాము. చేసి ఒక పాన్ తీసుకొని దాన్ని హీట్ చేసుకున్నాము. హీట్ చేసుకున్న తర్వాత కొంచెం, మరీ తక్కువ కాకుండా కొంచెం పర్వాలేదు, కొంచెం ఆయిల్ వేయాలి. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ కూడా ఏం అవసరం లేదు, జస్ట్ ఆ పాన్ మొత్తం కవర్ అయ్యేలాగా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ పీసెస్ పైన సాల్ట్ ఇంకా పెప్పర్ స్ప్రింకిల్ చేసుకుందాం మేము. వైట్ పెప్పర్ అయినా బ్లాక్ పెప్పర్ అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఫిష్ పీసెస్ని అందులో వేయాలన్నమాట. యాక్చువల్లీ స్కిన్ ఉంది కదా, ఇంకో సైడ్ స్కేల్స్ ఉన్నది కదా, అది తీసేసుకోవచ్చు కావాలనుకుంటే. లేదంటే మనం ఫ్రై చేసేటప్పుడు కూడా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఈజీగా వచ్చేస్తుంది ఆ లేయర్, స్కిన్ లేయర్. సో దీన్ని మేము సాల్ట్ పెప్పర్ వేసిన సైడ్ కిందికి వచ్చేలాగా ప్లేస్ చేసినాం అనమాట పాన్లో. కొంచెం స్లోలో పెట్టుకొని, మరీ హైలో పెట్టకుండా స్లోలో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అన్ని సైడ్స్. తొందరగానే అయిపోతుంది, మ్యాక్సిమం ఒక మొత్తం అన్ని సైడ్స్ ఫ్రై అవ్వడానికి ఒక 8 minutes వరకు 10 minutes తీసుకుంటుంది, అంతే, చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది. అండ్ ఇది ఇంకో సైడ్ తిప్పేటప్పుడు కొంచెం అతుక్కుపోతుంది పాన్కి, ఏం కాదు, కొంచెం స్లోగా తీస్తూ తిప్పుకోండి. అట్లా తిప్పుకుంటూ అన్ని సైడ్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. బెస్ట్ పార్ట్ ఏంటంటే అసలు ఇందులో ఒక్క ముళ్ళు కూడా, అసలు ఫిష్ బోన్స్ ఒక్క ముళ్ళు కూడా లేదనమాట, కంప్లీట్గా సాఫ్ట్ అండ్ సూపర్ బోన్లెస్ లాగా జస్ట్ ఫ్రై చేసుకొని తినేయచ్చు. ఫస్ట్ టైం ఫిష్ ట్రై చేయాలనుకున్న వాళ్ళకి మేబీ బెస్ట్, ముళ్ళు కోసం భయపడే లాగా ఉంటాయి. అండ్ ఇవి ఓపెన్ చేసినప్పుడు జస్ట్ అబౌట్ టు ఫ్రై చేసే ముందు కొంచెం ఫిష్ స్మెల్ బాగానే వచ్చింది. ఫ్రై చేస్తున్న కొద్దీ ఆ స్మెల్ అంతా పోతుంది. మరీ ఎవ్రీ సైడ్ని అయితే మరీ ఇట్లా ఏమంటారు కానీ విత్ వైజ్ ప్రతి సైడ్ ఫ్రై చేస్తున్నాను నేను. మీ ఇంట్రెస్ట్ అది, మీకు ఇష్టం లేకపోతే నాకు తీసుకోవచ్చు. అన్ని సైడ్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇట్లుంది. యాక్చువల్గా ఇట్లయినా తినేయచ్చు, లేదంటే సాస్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ బటర్ లెమన్ నో బ్లాక్ సాస్, ఐ మీన్ గార్లిక్ సాస్ చూపిస్తా. ఇది అదే పాన్లో ఆయిల్ పడేసాను నేను, ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ పడేసి అందులో ఒక ఫుల్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నా. ఇది చేదు వస్తుంది కదా హీట్ మీద ఉంటే అనే డౌట్ నాకు కూడా వచ్చింది, బట్ ఏం రాలేదు చేదు. ఆన్ చేసే ఉంది ఇప్పుడు స్టవ్. సో అట్లా హాట్గా ఉన్న పాన్ పైన ఒక ఫుల్ లెమన్ స్క్వీజ్ చేసిన తర్వాత అందులో చాలా బటర్ వేసుకోవాలి. యాక్చువల్లీ మొత్తం ఇట్లా చాలా ప్యూర్ బటర్ ఫుల్ వేసుకోవాలి, బట్ నేను అంత వేయలేదు. నాకు అంత బటర్ వేయాలంటే భయం వేసింది, అందుకే నేను ఒక
హండ్రెడ్ గ్రామ్స్లో హాఫ్ కొంత బటర్ వేసాను అంతే, అది ఎంత అమౌంట్ అంటే అందాజ వేసిన నేను. బటర్ వేసి మంచిగా అది మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కంప్లీట్గా మెల్ట్ అవ్వని అవసరం లేదు, అట్లీస్ట్ ఈ సాలిడ్ నుంచి లిక్విడ్గా మారే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా అయిన తర్వాత ఆల్మోస్ట్ మెల్ట్ అయిన తర్వాత చాలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఇంకా కొరియాండర్ వేసుకోవాలి. కొత్తిమీర ఇంకా వెల్లుల్లిపాయలు చిన్న చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. ఆ వెల్లుల్లిపాయలు కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అంతా ఆ బటర్కి రావాలన్నమాట. అప్పటి వరకు మిక్స్ చేయాలి, ఒక 2-3 మినిట్స్ మంచిగా మిక్స్ చేయాలి. చాలా లోలో పెట్టుకొని మిక్స్ చేయాలి, లేదంటే బటర్ బర్న్ అయిపోతుంది మొత్తం, చేతి వస్తుంది అప్పుడు. ఎండ్లో సాల్ట్ ఇంకా పెప్పర్ మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ ఇచ్చి ఒక 1 మినిట్ అట్లా ఉంచి ఆఫ్ చేసేసుకోవాలి. మన సాస్ రెడీ అయిపోతుంది అప్పుడు. ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన సాస్ని మనం ముందు చేసుకున్న ఫిష్ ఫ్రై పైన పోయాలన్నమాట. మన లాక్స్ ఫిల్లెట్ విత్ బటర్ లెమన్ అండ్ గార్లిక్ సాస్. యాక్చువల్గా అయితే జర్మన్లో అయితే బటర్ జిట్రోన్ అండ్ నోబ్లాక్ సాస్ అని అంటారు, దాన్ని నేను ఇంగ్లీష్ వర్డ్స్లో ట్రాన్స్లేట్ చేసి చెప్పిన మీకు నేను ఇప్పుడు. అండ్ ఇది మన ఫిష్, మన ఇండియన్ సౌత్ ఇండియన్ ఫిష్ ఫ్రైకి దీనికి అసలు సంబంధం పొంతన ఏది ఉండదు. అట్లా ఉంటుంది అనుకొని అట్లా అసలు ట్రై చేయకండి. చాలా కొత్త టేస్ట్ ట్రై చేసే వాళ్ళు అయితేనే ఇది ట్రై చేయడం బెటర్, బట్ స్టిల్ బాగుంది. ఇప్పటిదాకా ఒట్టి ఫిష్ తిన్నాం, ఒట్టి మన మన ఇండియన్ సౌత్ ఇండియన్ ఫిష్ ఫ్రై కంటే కంప్లీట్లీ డిఫరెంట్ టేస్ట్ కదా. బాగుందా టేస్ట్? బాగుంది.